हाय व्यूवर्स, वेलकम टू ऑटोकैड तेलुगु ट्यूटोरियल्स। ये वीडियो लो मेको मेथड्स टू एंटरिंग डेटा इन ऑटोकैड। सो ऑटोकैड लो मनो ए मेथड्स नी यूज చేసుకొని డేటా ని ఎంటర్ చేస్తామని అని ఇందులో మీకు చూపించబోతున్నాను। ఇందులో మనకి టోటల్ 5 మెథడ్స్ ఉంటాయి। ఫస్ట్ ఇస్ ద డైరెక్ట్ డిస్టెన్స్ మెథడ్, సెకండ్ గ్రిడ్ అండ్ స్నాప్ మెథడ్, థర్డ్ అబ్సొల్యూట్ కోఆర్డినేట్ మెథడ్, ఫోర్త్ रिलेटिव कोऑर्डिनेट मेथड, फिफ्थ वन पोलर कोऑर्डिनेट मेथड्स अनि चेप्पेसि टोटल 5 मेथड्स बेस चेसुकोनि मन ऑटोकैड लो डेटा नि एंटर चेयोच्चु। सो फर्स्ट डायरेक्ट डिस्टेंस मेथड। इन दिस मेथड वी विल ड्रा द ऑब्जेक्ट्स बाय यूजिंग वर्टिकल अंड हॉरिजॉन्टल डायमेंशंस विद द हेल्प ऑफ आर्डो। सो मन आर्डो अनि कमांड यूज चेसुकोनि ఈ మెథడ్ లో డ్రాయింగ్ డ్రా చేస్తాం అన్నమాట। సో ఆర్డో వల్ల యూజ్ ఏంటంటే, సో మనం డ్రాయింగ్ ని వర్టికల్ డైరెక్షన్ లో లేదంటే హారిజంటల్ డైరెక్షన్ లో మాత్రమే డ్రా చేయగలం। సో ఎనీ యాంగిల్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 30 డిగ్రీస్ లేదంటే 25 డిగ్రీస్ ఆ యాంగిల్ లో మనం ఈ మెథడ్ ని యూస్ చేసుకుని డ్రా చేయాలన్నమాట। సో ఇందులో మనకి నోట్ ఏంటంటే ఓ స్నాప్ F3 అండ్ ఆర్డో F8 షుడ్ బి ఆన్ ఫ్రమ్ స్టేటస్ బార్ అండ్ రిమైనింగ్ ఆల్ షుడ్ బి ఆఫ్। ఇందులో మనకి ఈ మెథడ్ చేసేటప్పుడు ओ स्नैप F3 नी तरह आर्डो F8 नी आन चेसुकोवाली। एला चूपिस्तानु इंदुलो ऑटोकैड ओपन चेसुकोंडी। ओके ओपन अयिंदि कदा। इक्कड मनं डैरेक्ट डिस्टेंस मेथड लो ओ स्नैप F3 अंड आर्डो F8 नि मात्रमे आन चेसि मिगता अन्नि स्टेटस बार लो उन्न मिगता अन्नि फंक्षनल कीस अन्नि आफ् चेयालन्नमाट। सो नेनु इक्कड F3 అండ్ F8 నే ఆన్ చేస్తాను। సో F3 అండ్ F8 అంటే గ్రిడ్ ఎండ్స్ ఆర్డర్ అండ్ ఓ స్నాప్ అన్నమాట। ఇక్కడ గ్రిడ్ ని ఆఫ్ చేసేస్తున్నాను। సో మనం ఇక్కడ ఫైల్ ని ఓపెన్ చేయగలం, ఏదైనా ఒక న్యూ ఫైల్ ని ఓపెన్ చేయగానే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే యూనిట్స్ ని సెట్ చేసుకోవాలి। సో మనకి యూనిట్స్ UN ఎంటర్ ఇస్ షార్ట్ కట్, UN ఎంటర్ అంటే డ్రాయింగ్ యూనిట్ సెలెక్ట్ సెట్ చేసుకోవాలన్నమాట। ఇందులో మనకి డెసిమల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, అలాగే ప్రెసిషన్స్ పాయింట్ తర్వాత త్రీ వాల్యూస్, యూనిట్స్ వచ్చేసి మీటర్స్ తీసుకుంటున్నా మీటర్స్ ఓకే। తర్వాత మనం లిమిట్స్ కూడా అప్లై చేసుకోవాలి। లిమిట్స్ కమాండ్ విండోలో లిమిట్స్ అని టైప్ చేయండి, లిమిట్స్ ఎంటర్। सो मन के आलरे डिफाट वाल्यूस उ मन एंटर प्रेस सरपोमी एंटर। सो मन की मैं लिमिट्स अप्लाईसमो आ लिमिट्स अभी स्क्रीन अप्लाई अवाले मैं जेड एंटर ए एंटर इवाल ए अंटे मन की मन की सेंटर डायनामिक एक्सटेंड प्रीवियस स्केल विंडो ऑब्जेक्ट्स इवन उवी अवाले आल कमांड अप्लाई चेयर आल अंटे ए इज अ शॉर्ट कट ఆల్ ఎంటర్ అంటే ఏ ఎంటర్ ఓకే। ఇప్పుడు మనకి యూనిట్స్ సెలెక్ట్ చేసుకున్నాము, అలాగే లిమిట్స్ సెట్ చేసుకున్నాం। ఇప్పుడు నేను ఒక లైన్ కమాండ్ ని యూస్ చేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ ని డ్రా చేస్తాను। ఏ మెథడ్ లో ఇక్కడ ఏ మెథడ్ చెప్తున్నాను మీకు, డైరెక్ట్ డిస్టెన్స్ మెథడ్ చెప్తున్నా। ఈ డైరెక్ట్ డిస్టెన్స్ మెథడ్ లో మనం డ్రాయింగ్ అనేది ఎలా చేస్తాం, ఒక స్క్వేర్ బాక్స్ ని ఎలాగా డ్రా చేస్తాం। लाइन कमांड सेलेक्ट कमांड विंडो एल एल टाइप एल टाइप एल एंटर एल एंटर। सो इक ऑब्जर्व चेयंडि इक लाइन स्पेसिफाई द फर्स्ट पॉइंट। इक मैं लाइन ड्रा चेयालंटे
ఈ స్క్రీన్ మీద ఒక లైన్ ని స్పెసిఫై చేయాలి, ఒక పాయింట్ ని స్పెసిఫై చేయాలి. సో ఇక్కడ నేను ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాను స్పెట్స్. ఓకే, నెక్స్ట్ స్పెసిఫై ద నెక్స్ట్ పాయింట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ నుంచి నాకు ఒక 10 మీటర్స్ లైన్ కావాలి. 10 ఎంటర్ చేసి 10 ఎంటర్. సో ఇక్కడ చూడండి, మనకి ఈ ఆర్దవల్ల యూజ్ ఏంటంటే ఓన్లీ మనం డ్రాయింగ్ హారిజెంటల్గాను లేదంటే వర్టికల్గా మాత్రమే డ్రా చేయగలం, కానీ సమ్ యాంగిల్లో మనం డ్రాయింగ్ని డ్రా చేయగలం అన్నమాట. సో ఎగ్జాంపుల్గా మీకు ఆర్దుని ఆఫ్ చేస్తున్నాను, ఇక్కడ చూడండి ఆర్దుని ఆఫ్ చేస్తున్నా, ఆఫ్ చేస్తే మీకు ఏ యాంగిల్ అయినా డ్రా చేయగలను. అదే ఆర్దుని మళ్ళీ ఆన్ చేశాను అనుకోండి, ఓన్లీ ఫర్ హారిజెంటల్ వర్టికల్ మాత్రమే డ్రా చేయగలం అన్నమాట. సో నీకు డ్రాయింగ్ని కంప్లీట్ చేయాలంటే ఎంటర్ ప్రెస్ చేయండి, కంప్లీట్ అయిపోతుంది. సో దాన్ని నేను ఎరేజ్ చేయాలనుకోండి, ఎరేజ్ చేయాలంటే కమాండ్ వచ్చేసి ఈ ఎంటర్, ఈ ఎంటర్. ఈ ఎంటర్ అనగానే ఏముంటుందంటే సెలెక్ట్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో మనకి ఏదైతే ఆబ్జెక్ట్ని మనం ఎరేజ్ చేయాలో ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మొత్తం నేను సెలెక్ట్ చేస్తాను, ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి ఎరేజ్ అయిపోతుంది. సో మనకి ఇప్పుడు మనం స్క్వేర్ బాక్స్ని డ్రా చేద్దాము, ఆర్దర్ యూస్ చేసుకొని స్క్వేర్ బాక్స్ని డ్రా చేద్దాం. ఎల్ ఎంటర్ స్పెసిఫై ద ఫస్ట్ పాయింట్, ఇక్కడ నుంచి నాకు 10 తీసుకుందాం, 10 × 10 డ్రా చేద్దాం, 10 మీటర్స్, 10 ఎంటర్. సో నాకు ఈ డైరెక్షన్లో మళ్ళీ ఇంకో 10 కావాలి, 10 ఎంటర్. సో మళ్ళీ ఈ డైరెక్షన్లో ఒక 10 కావాలి, 10. సో మీరు ఇక్కడ మనకి ఈ బాక్స్ అనేది క్లోజ్ అవ్వడానికి, స్క్వేర్ బాక్స్ క్లోజ్ అవ్వడానికి 10 వాల్యూని ఇవ్వచ్చు, లేదంటే క్లోజ్ సి ఎంటర్ అనమాట. సో ఇక్కడ క్లోజ్ అయిపోవాలి డ్రాయింగ్ అంటే, సి ఎంటర్ అంటే క్లోజ్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ యూజర్ కోఆర్డినేట్స్ అనేవి మూవ్ అవుతున్నాయి కదండి, ఈ మూవ్ అవ్వకుండా ఫిక్స్డ్ పాయింట్లో వీటిని ఫిక్స్ చేయాలంటే యూసిఎస్ ఐకాన్ అనే కమాండ్ యూజ్ చేయాలి. యూసిఎస్ ఐకాన్, యూసిఎస్ ఐకాన్ ఎంటర్, నో ఆరిజిన్ ఎన్ ఎంటర్. మళ్ళీ స్క్రీన్ సెట్ అవ్వాలంటే జెడ్ ఎంటర్, ఏ ఎంటర్. సో ఇది ఆర్దో మెథడ్ని యూజ్ చేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ని డ్రా చేస్తాను. అలాగే ఒక రెక్టాంగిల్ని డ్రా చేద్దాం, ఎల్ ఎంటర్. సో ఇక్కడ నుంచి ఒక 10 ఎంటర్, 5 ఎంటర్, 10 ఎంటర్. సో ఇక్కడ 5 అని ఇవ్వచ్చు లేదంటే సి ఎంటర్, సి ఎంటర్. ఓకే, నెక్స్ట్ ఒక హెచ్ అనే లెటర్ని డ్రా చేస్తాను చూడండి, ఎల్ ఎంటర్. ఇక్కడ నుంచి ఒక 10 తీసుకుంటున్నా, 10 ఎంటర్, 2 ఎంటర్, 4 ఎంటర్, 3 ఎంటర్, 4 ఎంటర్, 2 ఎంటర్, 10 ఎంటర్, 2 ఎంటర్, 4 ఎంటర్, 3 ఎంటర్, 4 ఎంటర్, 2 ఎంటర్. ఓకే, సో మనకి ఈ డ్రాయింగ్ నుంచి మనం డ్రాయింగ్ని ఆఫ్ చేసేయాలంటే ఎస్కేప్ని ప్రెస్ చేయండి, లేదంటే ఎంటర్ని ప్రెస్ చేయండి, ఆఫ్ అయిపోతుంది. సో ఇలా కనుక మనం ఆబ్జెక్ట్స్ని డ్రా చేస్తే కనుక దీన్ని ఏమంటాం అంటే డైరెక్ట్ డిస్టెన్స్ మెథడ్ అని చెప్పేసి అంటాం, డైరెక్ట్ డిస్టెన్స్ మెథడ్. ఇందులో మనం F3 ఓ స్నాప్ అంటే ఆబ్జెక్ట్ స్నాప్ అనమాట, ఆబ్జెక్ట్ స్నాప్ ప్లస్ ఆర్ద F8ని ఆన్ చేసుకొని మాత్రమే ఈ డ్రాయింగ్ని చేయాలన్నమాట. ఈ మెథడ్ని ఏమంటాం అంటే డైరెక్ట్ డిస్టెన్స్ మెథడ్ అని చెప్పేసి అంటాం. సో నెక్స్ట్ సెకండ్ మెథడ్, గ్రిడ్ అండ్ స్నాప్ మెథడ్. ఇందులో ఇన్ దిస్ మెథడ్ వీ విల్ డ్రా ద డయాగ్రామ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ బై యూసింగ్ గ్రిడ్ పాయింట్స్ అండ్ స్నాప్. సో ఇక్కడ మనకి నోట్ ఏంటంటే గ్రిడ్ F7 ప్లస్ స్నాప్ F9 షుడ్ బి ఆన్ ఫ్రమ్ స్టేటస్ బార్ అండ్ రిమైనింగ్ ఆల్ షుడ్ బి ఆఫ్. ఇది ఎలాగో చూద్దాం. సో ఈ ఆబ్జెక్ట్స్ నేను ఎరేజ్ చేయాలనుకోండి, ఈ ఎంటర్, సెలెక్ట్ ద ఆబ్జెక్ట్, ఎంటర్ అంటే ఆఫ్ అయిపోతుంది.
सो नेक्स्ट मन की ग्रिड एंड स्नैप मेथड इकड़ेम मन एफ सेवन एफ नाइन ऑन सॉरी एफ सेवन एफ सेवन एफ नाइन सो इक मन की स्नैप एंड ग्रिड सेलेक्ट चूसर इक स्नैप एंड ग्रिड अंत स्नैप एंड ग्रिड मेथड यूजेको मन इकमेंटे ऑब्जेक्ट्स ड्रा चेस्तां सो मैं इक एफ सेवन प्रेस आफ ग्रिड आफ अदे मिले अगेन एफ सेवन प्रेस ग्रिड आन ओके ऑब्जेक्ट ड्रा चेद्दाम एल एंटर स्क्वेयर बॉक्स तीसुकुंटाम एल एंटर स्पेसिफाई अयिते फर्स्ट पॉइंट सो इक्कड़ स्पेसिफाई चेसिन फर्स्ट पॉइंट इक्कड़ नुंचि ओक 10 एंटर सो मल्ली इटु ओक 10 एंटर सो इटु 10 अगेन 10 अलग स्क्वेयर बॉक्स ड्रा चेद्दाम मल्ली सेम कमांड रिपीट अवालंटे एंटर प्रेस चेयंडि रिपीट अवुतुंदि सेलेक्ट फर्स्ट पॉइंट अंड 10 5 10 సీ ఎంటర్ క్లోజ్ అయిపోతుంది ఓకే ఒక హెచ్ లెటర్ డ్రా చేద్దాం మళ్ళీ అగైన్ ఎంటర్ అంటే సేమ్ కమాండ్ రిపీట్ అవుతుంది అన్నమాట 10 ఎంటర్ 2 ఎంటర్ फोर एंटर थ्री एंटर अलग फोर एंटर टू एंटर टेन एंटर टू एंटर फोर एंटर थ्री एंटर फोर एंटर टू एंटर सो इक एस्के प्रेस ड्राइंग आफ सो इला क्रा चेमंटे ग्रिड एंड स्नैप मेथड इकड़ी स्नैप इंपॉर्टेंस चूपस्ता चूँ इक स्नैप आन कदा स्नैप आन एल एंटर सो ओनली फॉर मन की ग्रिड इंटरसेक्शन पॉइंट दर पॉइंट सेलेक्ट अन्ट सो वीट यूजेको मन ड्रा चेयल सो मल्ल इक चूँ ओनली कॉर्नर पॉइंट्स इंटरसेक्शन पॉइंट्स एक्डते उत्तमें इंटरसेक्ट दी मध्य कावे अव इला ఇక్కడ చూడండి మళ్ళీ స్నాప్ ని ఆఫ్ చేసేస్తున్నాను ఎల్ ఎంటర్ ఇక్కడ ఏమీ చూపించట్లే చూడండి నేను ఎక్కడైన డ్రా చేయగలను అన్నమాట సో ఈ పాయింట్ ఇక్కడైన డ్రా చేయగలను ఇలా अदे मैं स्नैप आनकोड़ी ग्रिड मध्य नी पाइंट्स ड्रा चेयले चूँ मल्ल एंटर ओनली कॉर्नर पाइंट्स सेलेक्ट होते इला ड्रा चेस्ते दीमंटे ग्रिड एंड स्नैप मेथड Thank you watching for this video.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే ఫేస్బుక్ ట్విట్టర్స్ ద్వారా షేర్ చేయండి. సో నా లేటెస్ట్ అప్డేట్స్ కోసము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.